వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నేను మీ పక్షముననున్నాను, బిహోల్డ్ ఐఎమ్ ఫర్ యూ. ఏజ్కేల్ గ్రంథం 36:9. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతిదీ విన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఎంతో ధైర్యపరిచి ఆదరణ కలిగించే అద్భుతమైన వాగ్దానం. నీ పక్షాన నీ వారు ఎవరూ ఉండకపోయిండొచ్చు. నీ వెంట ఉండే శక్తి సామర్థ్యాలు ఇప్పుడు నిన్ను విడిచిపోయిండొచ్చు. కష్టమైన క్లిష్టమైన పరిస్థితులలో ఆప్తులైన వారెవరూ నీకు కనబడకపోయిండొచ్చు. దేవుడు అంటున్నాడు, నేను మీ పక్షమున ఉన్నాను. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఒంటరివి కాదు, నీ పక్షమున సైన్యములకు అధిపతి యొక్క దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ప్రతి మార్గము సరళము చేసే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. పాపముల చేత నువ్వు చచ్చిన వారమై ఉండగా మన ఎడల ప్రేమ కలిగి మన నిమిత్తమై ప్రాణము పెట్టి ఆయనతో కూడా జీవింపచేసిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. నీవు విచారపడటం, నీవు కృంగిపోవటం ఆయనకిష్టము లేదు. నీ పక్షమున నిలబడి నీ శత్రువులతో యుద్ధము చేసేవాడు ఆయన. యుద్ధము ఆయనది. పరిస్థితులను బట్టి నువ్వు దారి తప్పిపోతున్నావేమో, పరిస్థితులను బట్టి బలహీన పడిపోతున్నావేమో, నీకెదురైన సమస్యలను బట్టి అనేకమైన విపరీత పరిస్థితులను బట్టి మనశ్శాంతి లేని పరిస్థితులను బట్టి నేను తట్టుకోలేను, అందరూ నన్ను విడిచిపెట్టారని వ్యాకులు పడుతున్నావేమో, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీ పక్షమున ఉన్నాడు. చాలాసార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం ఆశపడినటువంటి జవాబులు కానీ ఆశపడినటువంటి రీతిలో కార్యాలు జరగనప్పుడు మనసు కష్టపెట్టుకున్న వాళ్ళమై దేవుని మీద కూడా మనం అలుగుతాం, దేవునికి ముఖం తిప్పివేసుకుంటాం. దేవుడు కూడా విడిచిపెట్టాడని నింద దేవుని మీద వేస్తాం. కన్న తల్లి నిన్ను మరచునేమో కానీ ఆయన విడువని ఎడబాయిని దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునికడు నిద్రపోడు. ఆ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. యుద్ధము నాది అంటున్నాడు. నువ్వేమీ పోరాడవలసిన పని లేదు. నువ్వు ఊరకే నిలుచుండి నేను అనుగ్రహించే రక్షణ చూడు అని నీకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఇంకా దిగులు చెందుతావా? ఇంకా వ్యాకులు పడతావా? ఇంకా ఇరుకులో ఇబ్బందులో కుములుతూనే దినాలు వెళ్ళతీస్తావా? ఆ పరిస్థితులను ఒకసారి లేమ్మని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఒంటరి వాడివి కాదు నాయన, నీ పక్షంగా నేనున్నాను. ప్రతి పరిస్థితిని సరిచేసేవాడను నేను. నీ మెట్టగానున్న స్థలాలను సరళము చేసి ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనప గడియలను విరగొట్టేవాడును నీ పక్షముగా ఉన్నాను. నీతో పాటు నేను ఉన్నాను అని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నువ్వెవరివైనా, నీ పరిస్థితి ఏదైనా, నీవు ఒంటరివి కాదని జ్ఞాపకము చేసుకో. మూయబడిన ప్రతి ద్వారానులను కూడా తెరవగలిగిన సమర్థుడు నీ పక్షాన ఉన్నాడు. అరణ్యములో నీకు త్రోవ కలుగు చేసేవాడు. ఎక్కడ త్రోవ ఎప్పుడూ లేదో, మార్గము కనబడినప్పుడు నీ కొరకు మార్గము సిద్ధపరిచేవాడు ఆయన. పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేసి శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపించేవాడు నీ పక్షముగా ఉన్నాడు.
ధైర్యము తెచ్చుకో. దావీదు వంటి సాక్ష్యాన్ని నీ జీవితంలో ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. దావీదు మాట్లాడుతూ, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుండు అని మాట్లాడతాడు. ఆ దేవుడే ఈ దినము నీతో కూడా మాట్లాడుతున్నాడు. దావీదు పక్షముగా నేనున్నటువంటి వాడను, నీ దినము నీ పక్షముగా ఉన్నాను, నా తట్టు చూడవాని, నీ కొరకు నా కొరకు దినమెల్లా ఆయన చేతులు చాచి ఉంచుతూ ఉన్నాడు. ఇంతవరకు నీకు మేలులు అనుగ్రహించి కృపను కృంభరించిన దేవుడు నీ పక్షాన ఉండి అడుగుతున్నాడు. ఇప్పుడైనా పరిస్థితుల వైపు చూడకుండా వాటిని సమస్తమును సాధ్యము చేయగలిగిన నా వైపు నువ్వు తిరుగువా అని అడుగుతున్నాడు. నీ విశ్వాసం, నీ పరిస్థితి సమస్తము ఎరిగిన దేవుడు ఈ నూతన దినమునే అవకాశములో ఆయన వైపు చూస్తూ, నీ పక్షమున ఆయన ఉండగా నీకు విరోధి ఎవడు? ధైర్యముతో సంతోషముతో ఆయన చేయి పట్టుకొని నడవటానికి నూతన దినములో ప్రార్థనతో ప్రయాణాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. మేము ఒంటరిము కామని, మా పక్షముగా మీరు ఉన్నారని మమ్మల్ని ధైర్యపరిచిన నీ వాత్సల్యతను బట్టి, ప్రేమను బట్టి మీకు వందనాలు. మా ఎదురుగా ఉన్న శత్రువు ఏదైనా, ఎలాంటి పరిస్థితి అయినా, నీవు మా పక్షమును ఉండగా మాకు విరోధి ఎవరూ లేరు. విజయ మార్గములో నడిపించబోతున్న దేవా, మీకు వందనాలు. ఇదిగో మా జీవితాలు, మా చేతులు నీ చేతులకు అప్పగిస్తున్నా. మీరు మా కొరకు సిద్ధపరిచిన మార్గాల్లో నడిపించి దీవించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమును అడిగి వేడుకొనిచ్చు నామ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.